మహారాష్ట్రలోని లోహాలో బీఆర్ఎస్ బహిరంగ సభ జనసంద్రమైంది. మరాఠా ప్రజలు గులాబీ పార్టీ బహిరంగ సభకు భారీ ఎత్తున పోటెత్తారు. ఆ రాష్ట్ర రైతులు నాందేడ్ జిల్లా వాసులు వేల సంఖ్యలో స్వచ్ఛందంగా సభకు తరలి వచ్చారు. అబ్కి బార్ కిసాన్ సర్కార్ నినాదాలతో సభా ప్రాంగణం మారుమ్రోగుతుంది. లోహా బీఆర్ఎస్ బహిరంగ సభపై మరిన్ని వివరాలు అక్కడి నుంచి మా ప్రతినిధి దివాకర్ అందిస్తారు. కేసీఆర్ గారు మరి కాసేపట్లో లోహా బహిరంగ సభకు చేరుకొనున్నారు. ఇప్పటికే లోహా బహిరంగ సభ ప్రాంగణం అంతా కూడా జనసంద్రంగా కనిపిస్తుంది. నాందేడ్ జిల్లా నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇంకా ప్రజలు తరలి వస్తూనే ఉన్నారు. సీఎం కేసీఆర్ గారిని చూసేందుకు వారంతా కూడా ఆసక్తిగా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా సీఎం కేసీఆర్ గారు మరి కాసేపట్లో నాందేడ్ జిల్లా ఎయిర్పోర్ట్కు చేరుకొని అక్కడి నుంచి ఈ లోహాకు రానున్నారు. మార్గ మధ్యంలో ఓ బీఆర్ఎస్ కార్యకర్త, మహారాష్ట్రకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్త ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి నేరుగా ఈ బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుని ఉన్నారు. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి మరాఠీలంతా కూడా ఈ సభా ప్రాంగణంలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. అబ్కి బార్ కిసాన్ సర్కార్ అనే నినాదాలతో సభా ప్రాంగణం అంతా కూడా మారుమరుగుతుంది. మనము చూడవచ్చు, అంటే ఎంట్రన్స్ నుంచి చూడవచ్చు, తండోపతండాలుగా లక్షల వేలాదిగా ప్రజలు ఇక్కడికి తరలి వస్తున్నారు సభా ప్రాంగణానికి. ఈ బీఆర్ఎస్ తలపెట్టినటువంటి సభ చరిత్ర నాందేడ్ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి కూడా అంటున్నారు. ముఖ్యంగా ఈ సభలో మనకు రైతులు ఎక్కువ పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. వారి సమస్యలను కూడా సీఎం కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లేందుకు, అంటే మహారాష్ట్రలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లేందుకు వారు ఇక్కడికి భారీగా చేరుకుంటున్నారు. ముఖ్యంగా రైతులతో పాటు ఇతర అన్ని వర్గాల ప్రజలు కూడా కేసీఆర్ గారి ప్రసంగాన్ని వినేందుకు లోహాకు వస్తున్నారు. అయితే లోహా కందర్ లోహాతో పాటు కన్నాడు, దెగ్లూరు, పుష్ప, చంచోలి, ముదోల్, పాల, బిలోల, నర్సి ఇట్లా పలు ప్రాంతాల్లో సంబంధించినటువంటి వారు ఇక్కడికి ఉదయం నుంచి కూడా తండోపతండాలుగా వస్తున్నటువంటి పరిస్థితి. వారంతా ఒకటే అంటున్నారు, అబ్కి బార్ కిసాన్ సర్కార్ అంటే రైతు సంక్షేమ రాజ్యం రావాలంటే కేసీఆర్ గారు దేశ నాయకుడు కావాలని చెప్పి కూడా వాళ్ళంతా ఆకాంక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే రైతాంగం అంతా కూడా ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని, దేశంలో ఉన్నటువంటి నీటి వనరులను సాగునీటికి ఉపయోగించడంలో తీవ్రంగా విఫలమవుతున్న కేంద్ర ప్రభుత్వంపై వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులు వినూత్న నిరసనలు తెలుపుతూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. చూడవచ్చు, సభలో వాళ్ళు నినాదాలు చేస్తూ అబ్కి బార్ కిసాన్ సర్కార్ అంటూ వారు భారీగా నినాదాలు చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఈ సభలో ఈ నినాదంతో మారుమోగుతుంది. అయితే కేసీఆర్ గారు ముఖ్యంగా ఇక్కడ వచ్చిన తర్వాత, అంటే సభలో పాల్గొన్న తర్వాత ప్రజలు ఉద్దేశించి మాట్లాడేటప్పుడు రైతులు దేశవ్యాప్తంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలతో పాటు ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాల మీద కూడా వారు మాట్లాడే అవకాశం ఉన్నందున వీళ్ళంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఖచ్చితంగా కేసీఆర్ గారి ప్రసంగాన్ని వినాలి అని చెప్పి కూడా వారు చాలా ఆసక్తి కనబరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ లోహా కందర్ లోహా నియోజకవర్గం లాతూర్ పార్లమెంట్లో ఉన్నటువంటి రైతులు పాదయాత్ర వైపు గతంలో నిర్వహించినటువంటి చరిత్ర ఉంది. గత 2 నెలల క్రితము కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారంతా పెద్ద ఎత్తున పాదయాత్ర నిర్వహించారు. రైతులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పి వాళ్ళు పాదయాత్రలో పాల్గొని 9 డిమాండ్లతో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాదయాత్ర నాసిక్ నుంచి ముంబై వరకు నిర్వహించినటువంటి పరిస్థితి. ఇలాంటి లోహా సంబంధించినటువంటి రైతులతో పాటు నాందేడ్ జిల్లాలో ఉన్నటువంటి 8 నియోజకవర్గాలకు సంబంధించిన రైతులు కూడా ఈ సమావేశానికి తరలి వస్తున్నారు. వారంతా కూడా పెద్ద ఎత్తున ఉదయం నుంచే ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సమావేశంలోనే స్థానిక నాందేడ్ జిల్లాకు సంబంధించినటువంటి వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా కేసీఆర్ గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు వేలాది మంది స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే శంకర్ అన్నతో పాటు ఇతర సీనియర్ నాయకులు, కాంగ్రెస్, బీజేపీ, శివసేనకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. సీఎం కేసీఆర్ గారు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. మరోవైపు వారంతా కూడా సామాజిక ఉద్యమకారులు కానీ వివిధ పార్టీలకు సంబంధించిన వారంతా కూడా బీఆర్ఎస్ పార్టీ దేశంలో ఖచ్చితంగా ప్రజల అభ్యున్నతికి పనిచేసేందుకు పనిచేసే పార్టీ అని చెప్పి బలంగా నమ్ముతున్నారు. కేసీఆర్ గారు దేశ ప్రజల తరఫున ముందడుగు వేయడం పట్ల వారంతా ఆనందం వ్యక్తం, హర్షం వ్యక్తం చేస్తున్నారు. అది తమ మరాఠీ గడ్డ నుంచి మొదటి బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించడం పట్ల వారంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి కాసేపట్లో కేసీఆర్ గారు సభా ప్రాంగణానికి చేరుకోనున్న నేపథ్యంలో ఇప్పటికే సభ అంతా కూడా దాదాపు 18 ఎకరాల మైదానం ఉన్నటువంటి సభ అంతా కూడా జనంతో నిండిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ తలపెట్టినటువంటి లోహ బహిరంగ సభకు రైతుల నుంచి, నాందేడ్ జిల్లా వాసుల నుంచి, మహారాష్ట్ర వాసుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. ఓటు హైదరాబాద్ స్టూడియో.